హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో ఏంటంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఏంటో చూద్దాం. మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అంటే మనం ఒక షేర్ కూడా కొనలేమాట, ఎంత డబ్బులు ఉన్నా అంటే కొనొచ్చు, కొనడానికి ఇష్టపడడం కూడా. ఒక్కో షేరు 1,00,000 రూపాయలు 2,00,000 ఉంటే ఎలా కొంటాం? సో అలాంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అయితే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ అయితే ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్ ప్రస్తుతానికి షేరు ఒక్కొక్క షేర్ 75,000 పలుకుతుందన్నమాట. సో 75,000 పెట్టి ఒక షేర్ కొనే కన్నా ఇక టాటా పవర్లో 500 షేర్స్ అయితే ఈజీగా బై చేయొచ్చు. సో ఎంఆర్ఎఫ్ అయితే ఒకటి 75,000 అయితే ఉంది. అలానే రెండో స్టాక్ పేజ్ ఇండస్ట్రీస్. సో ఎంఆర్ఎఫ్ అనేది రబ్బర్ కంపెనీ అయితే, పేజ్ ఇండస్ట్రీస్ అనేది ఇన్నర్ వేర్స్ అన్నమాట. జాకీ కంపెనీ తెలుసు కదా, జాకీ ఇన్నర్ వేర్స్ తయారు చేస్తారు, బనీన్స్ అవ్వచ్చు, అండర్ వేర్స్ అవ్వచ్చు. ఈ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్. ఇది ఒక్కొక్క షేర్ ధర 40,000 అయితే ఉంది ఒక్కొక్క షేర్ వాల్యూ. సో చాలా ఎక్స్పెన్సివే కదా. అలాగే మూడో షేర్ హనీవెల్ ఆటోమేషన్ టూల్ అన్నమాట. హనీవెల్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, హనీవెల్ ఆటోమేషన్ ఉంది అనేది. బేసికల్గా మన యూఎస్లోని ఇవి ఎక్కువ వాడతారన్నమాట. హనీవెల్ ఆటోమేషన్ టూల్స్ అంటే స్విచ్చెస్, ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా స్నాప్ చేస్తే ఆటోమేటిక్గా స్విచ్చెస్ రెస్పాండ్ అవ్వడం, ఫ్రిడ్జెస్లో కానీ లేకపోతే ఏసీస్లో కానీ హనీవెల్ ఆటోమేషన్స్ వస్తున్నాయన్నమాట. సో మన చూడండి, ఈ పార్క్కి వచ్చిన ఆటోమేటిక్గా లైట్స్ వెళ్ళడం ఈవినింగ్ అవగానే, ఇదంతా సెన్సార్ బేస్డ్ అవ్వచ్చు లేకపోతే ఒక రోబోటిక్ ఇన్వెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఆటోమేషన్ అవ్వచ్చు. దీని ద్వారా హనీవెల్ అనేది వర్క్ చేస్తుంది. దీని వాల్యూ అనేది 1,40,000 అయితే ఉంది. దీంతోపాటు శ్రీ సిమెంట్. శ్రీ సిమెంట్ అనేది ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిమెంట్ అనమాట. ఆఫ్టర్ అల్ట్రాటెక్, అంబుజా, భారతీ సిమెంట్ ఇలాంటి తర్వాత శ్రీ సిమెంట్ కూడా మంచి సిమెంట్. దీని ధర అయితే ప్రస్తుతానికి ఒక్కొక్క షేర్ వాల్యూ 26,000 ఉంది. మరి వీళ్ళు ఇంకా స్టాక్ స్ప్లిట్ అయితే చేయలేదు, ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి కానీ ఒక్కొక్క షేర్ వాల్యూ 26,000 ఉంది. సో ఎక్కువ కొనడానికి ఎవరు ఇష్టపడరు. ఇంకొక చూడండి ఎలా వచ్చింది. అలాగే ఫిఫ్త్ స్టాక్ చూసుకుంటే 3M. 3M కూడా ఒక ఆటోమేషన్ సెక్టరే. ఈ స్టాక్ ధర ప్రస్తుతానికి ఒక్కొక్కటి 24,777 రూపీస్ అయితే చూపిస్తుంది ప్రస్తుతం షేర్ వాల్యూ. సో ఇది కూడా మంచి కంపెనీయే. సో చెప్తున్నాం కదా, హైయెస్ట్ వాల్యూ ఉండడం వల్ల మనం బై చేయడానికి అంత ఇష్టపడం అన్నమాట. అలానే చూసుకుంటే నెస్లే కూడా ఉంది. నెస్లే ఒక్కోటి ఆల్మోస్ట్ 17,000 అయితే చూపిస్తుంది. నెస్లే, అబౌట్ బాష్, బజాజ్ ఫిన్సర్. బజాజ్ ఫిన్సర్ కూడా ఆ మధ్యన కరోనా టైంలో 4,000 ఉండేది. సో బజాజ్ ఫిన్సర్ వితిన్ 1 ఇయర్లో 60,000-70,000 అయితే టచ్ అయిపోయింది. ఇప్పుడు 17,000 అనేది అలా ఉంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇవైతే ఇండియాలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్, హనీవెల్ ఆటోమేషన్, స్ట్రీక్ సిమెంట్స్, 3M ఇండియా ఇలాంటివన్నీ మాట. మరి ఇండియాలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఇవి. మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఇన్ ద వరల్డ్ లైక్ యూఎస్లో చూసుకుంటే ఫస్ట్ స్టాక్ ఏంటంటే బెర్క్షైర్ హాత్వే. అంటే ఇది వారెన్ బఫెట్ గారిది. వారెన్ బఫెట్ గారు ఓన్ చేసుకున్నారు, కొనేసుకున్నారు కంపెనీ అరౌండ్ 1980 ఆ టైంలో. సో ఇది ఒక్కొక్క షేర్ వాల్యూ ఇండియన్ రూపీలో చెప్తాను, డాలర్స్లో చెప్పను, 3,14,65,540 రూపాయలు ఒక్కొక్క షేర్ వాల్యూ. చూసారు కదా, బెర్క్షైర్ హాత్వే. సో ఇండియా నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకవేళ కుదిరితే. ఇండియా నుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత పెట్టి ఆవిడ కొండ కదా. సో యూఎస్లో ఒక బెనిఫిట్ ఉంది. యూఎస్ స్టాక్స్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఫ్రాక్షనల్ షేర్స్ కొనవచ్చు. అంటే 1/100, 1/3 ఆఫ్ షేర్, 1/4 ఆఫ్ ది షేరు, 0.01 ఆఫ్ షేరు, ఆ ఒక షేర్లో దాని ఫ్రాక్షన్ కూడా మనం బై చేయొచ్చు. అలా ఇండియాలో అయితే అలా కుదరదు, కొంటే ఒక షేర్ కొనాలి లేకపోతే కామె కూర్చోమాట. అలానే అమెజాన్ షేర్ వాల్యూ కూడా 2,43,801 అయితే ఉంది. అలానే ఇంకా కొన్ని ఎన్విఆర్ అని ఒక షేర్ 3,58,976 అయితే ఉంది. అలాగే సీ బ్రీడ్ కోఆపరేషన్, అది పెద్ద సీ బ్రీడ్ కోఆపరేషన్ అనేది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ లైక్ ఫ్రమ్ హోటల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో సర్వీస్ ఇస్తుంది. ఇది కూడా 3 ల్యాక్స్, మోర్ దెన్ 3 ల్యాక్స్ అయితే ఉంది. అండ్ కొన్ని కంపెనీలు అయితే 80 ల్యాక్స్, 70 ల్యాక్స్, 3 క్రోర్స్, 4 క్రోర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెట్ఫ్లిక్స్ అయితే 2,15,000 అయితే ఉంది. సో మన యూఎస్లో బెనిఫిట్ ఏంటంటే యూఎస్ స్టాక్స్లో కొనేటప్పుడు ఫ్రాక్షనల్ షేర్స్ అయితే కొనుక్కోవచ్చు. సో నేను అందుకే యూఎస్ స్టాక్స్లో ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అంటూ ఉండమాట, ఎందుకంటే మనం ఫ్రాక్షనల్గా కూడా కొనుక్కోవచ్చు కాబట్టి. సో నేను అది కన్సిడర్ చేయట్లేదు. మన ఇండియాలో అయితే మనం ఒక్కొక్క షేర్ కొనాలి కాబట్టి నా వరకు ఫస్ట్ నెంబర్ వన్ షేర్ ఎక్కువ ధర పలికేది అయితే ఇండియాలో అయితే ఎంఆర్ఎఫ్, తర్వాత హనీవెల్, తర్వాత పేజ్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత శ్రీ సిమెంట్, 3M. ఓకేనా? అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఇస్ మోహన్. జై హింద్.